ప్రజలకు మాంసాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యతపై మంత్రి సమీక్ష నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా జిల్లాల నుంచి గొర్రెలు, మేకల సరఫరా నిలిపివేత కారణంగా మటన్ ధరలు పెరిగాయన్నారు. మాంసం విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులు తమ జీవాలను ఆయా జిల్లాల్లో జంట నగరాలకు తీసుకువచ్చి విక్రయించుకునే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు మంత్రి తలసాని. మత్స్యకారులు చేపలను రవాణా చేసేందుకు, విక్రయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే నిన్న చూస్తే మటన్ ఇష్టం ఉన్న రేట్లకు అమ్ముకున్నారు. దాన్ని కంట్రోల్ చేయడానికి మా డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ, మరి వారి యొక్క సబార్డినేట్స్ అందరికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక డైరెక్షన్ ఇవ్వడం, అంటే దీంట్లో రెండు మూడు అంశాలు కూడా ఉన్నాయి. మనకు హైదరాబాద్కు ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల పెద్దగా ఈ గొర్రెలు, మేకలు రాకపోవడం మూలాన కూడా కొన్ని రేట్లు పెరిగినటువంటి మాట వాస్తవం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి డీజీపీ గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనిత గారు మరి వెంటనే ఒక లెటర్ రాయడం, వారితో మాట్లాడడం, నేను కూడా వారితో మాట్లాడి ఏవైతే మనకు ఫిష్ కానివ్వండి, మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఏ ఇబ్బందులు లేకుండా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఆ ఫార్మర్స్ కూడా వాళ్ళు వెహికల్స్ మాట్లాడుకొని హైదరాబాద్ లోపల కానీ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లలో అమ్ముకోవడానికి ఆ అవకాశాలను కూడా కల్పిస్తున్నాం.